దేవీపురం గురుమాత శ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ సరస్వతుల వారికి స్వాగతం, సుస్వాగతం. ఏకశ్లోకి రామాయణం, ఏకశ్లోకి భారతం, ఏకశ్లోకి భాగవతం. ఇప్పుడు సంస్కృతం కూడా నేర్చుకున్నారు. ఏతత్ వస్త్ర ఫేనకం, వస్త్రాణం శుచిః కర్తుం ఏతత్ ఉపయోగాయ భవతి. మా పిల్లలు స్క్వేర్స్, ఆ తర్వాత క్యూబ్స్ ఎలా చేస్తారో మీ అంతటి మీరుగా స్వయంగా మీ కళ్ళతో మీరు చూడండి. 1728 పిల్లలు వచ్చాక పిల్లలే ప్రపంచం అయిపోయింది ఆయనకి. మాకు కూడా దొరకటం లేదు, అంతలా చేస్తున్నారు ఈ కన్యాగురుకులాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని. మా పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిసిప్లిన్గా ఉన్నారండి. కానీ ఆధ్యాత్మికంగా ఏమైనా నేర్చుకోవాలి అంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది. సార్, మీరు ఈ సంవత్సరంలో రాజరాజేశ్వర దేవి టెంపుల్లో మరి దేవీపురం మరి పిల్లలకి ఇంత విద్య బుద్ధులు నేర్పుతున్నారంటే ముందు ముందు కూడా మీరు ఈ పిల్లలకి మంచిగా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు. చాలా చాలా బాగుంది ఇవాళ, ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. గురువుగారు అనుకున్నవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. పిల్లలందరూ కూడా బాగా నేర్చుకుంటున్నారు, ఇంకా బాగా నేర్చుకుని మీరందరూ బాగా వృద్ధిలోకి రావాలి. దేవీపురం గురుమాత శ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ సరస్వతుల వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమం అంతా ఇన్నాళ్ళు పిల్లలు నేర్చుకున్న వివరాలన్నీ వారి సమక్షంలో కూడా ఒకసారి, తల్లిదండ్రులందరి సమక్షంలో కూడా ఒకసారి అందరికీ తెలియపరుద్దాము. ఈరోజు దేవీపురానికి విచ్చేసిన మన గ్రామ సర్పంచ్ శ్రీ శ్రీనివాసరావు గారికి, సంస్కృత ఆచార్య శ్రీ ప్రసాద్ గారికి, మనమూర్తి గారికి, సత్యవతమ్మ గారికి అందరికీ దేవీపురం నుంచి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమ సరళిని ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఏకశ్లోకి రామాయణం, ఆదౌ రామ తపోవనాది గమనం, హత్వా మృగం కాంచనం, వైదేహీ హరణం, జటాయు మరణం. ఏకశ్లోకి భారతం, ఆదౌ పాండవ ధాతరాష్ట్ర జననం, లాక్షాగృహే దాహనం, ద్యూతం స్త్రీహరణం, వనే విహరణం. ఏకశ్లోకి రామాయణం, ఏకశ్లోకి భారతం, ఏకశ్లోకి భాగవతం. ఇప్పుడు వీళ్ళు ఇంగ్లీషు, తెలుగు, హిందీ మూడు భాషల్లోని కొంత ప్రవేశం సంపాదించుకున్నారు. ఏదైనా ఒక డిక్టేషన్లో ఒక టర్మ్ ఏదైనా చెప్తే వాళ్ళకి ఇంగ్లీష్లో రాస్తారు, తెలుగులో రాస్తారు, హిందీలో రాస్తారు. ఇప్పుడు సంస్కృతం కూడా నేర్చుకున్నారు వీళ్ళు. 25 రోజులు మిగిలినవన్నీ నేర్చుకున్నా ఒక్క 5 రోజులు మాత్రమే ఒక్కొక్క గంట సేపు అది కూడా సంస్కృతం నేర్చుకున్నారు. వీరు ఆంధ్ర యూనివర్సిటీలో సంస్కృత బోధన చేసేటువంటి ఆచార్యులు ప్రసాద్ గారు. వస్త్రాణం శుచిః కర్తుం ఏతత్ ఉపయోగాయ భవతి. ఏతా జిహ్వాయాః మార్జనం కరోతి జిహ్వా మార్జని. దంతానాం కూర్చొని కాదు కిమర్థం, దంత ధావనార్థం. షాఘటి అస్తి సమయ జ్ఞానార్థం ఉపయోగాయ భవతి. సమయం కిం వదంతి, ఇదానీం కః సమయ? ద్వాదశవాదనం.
భవతేదా శివాలయం గతవంత శివాలయ విషయ కిం వదతి ఇది వదామ శివాలయం వయం సర్వే జానీమ శివాలయ విషయ శివస్య పురత కహ అస్తి నందీశ్వరస్య పృష్ఠత కహ అస్తి ఏం ఏతాదృశం కించిత్ సమయం దత్తవంత ఇతోపి అధికం పాఠనీయమస్తి ఛాత్రా లభ్యతే చేత అహం పాఠయితం సిద్ధా అస్మి మాతు అనుగ్రహస్తే. వీళ్ళు వచ్చేసరికి 6th క్లాస్ నుంచి ఉన్నారు. యాక్చువల్గా అయితే వీళ్ళ స్టాండర్డ్ చాలా ఎక్కువ. అసలు ఇప్పుడు మా పిల్లలు స్క్వేర్స్ ఆ తర్వాత క్యూబ్స్ ఎలా చేస్తారో మీ అంతటి మీరుగా స్వయంగా మీ కళ్ళతో మీరు చూడండి. 12² = how much? 18² ఆన్సర్. సో 12 whole cube 1728 చెక్ ఇట్ 1728. పద్మావతి గారు ఈ పిల్లలందరికీ పొద్దున్నే క్రమశిక్షణగా పిల్లలు ఎన్ని గంటలకు లేవాలి ఏమేం చేయాలి అనేది 5 గంటలకు మొదలుపెట్టి అంటే మీ అమ్మల రోల్ అంతా ఆవిడ ఆవిడ పడ్డారు. యోగా 8 గంటల వరకు లేకపోతే 7, 7:30 వరకు యోగా చేస్తారు. ఆ తర్వాత మొలకెత్తిచ్చిన విత్తనాలు అదొకటి తీసుకుంటారు. తర్వాత ఒక గ్లాస్ పాలు తర్వాత నెక్స్ట్ పైకి వచ్చేసి మళ్ళీ స్నానాలకు వెళ్ళిపోతారు. తయారవి కిందకి వెళ్తారు. కిందకి వచ్చి టిఫిన్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత క్లాస్కి. హారిక ఈవిడ పేరు. మాకు ఇక్కడ ఉండే ప్రీస్టుల్లో ఆవిడ కూడా ఒక ఆవిడ. నా పేరు హారిక. నేను ఇక్కడ 2014లో గురువుగారు ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇక్కడ నేర్చుకున్న విద్య అంతా కూడా నాకు అమృతానంద గారు, అన్నపూర్ణమ్మ గారు పెట్టిన భిక్షే. ఈరోజు గురువుగారి కళ నెరవేర్చడానికి గురువమ్మ గారితో పాటు ప్రభాకర్ సార్ గారు, రమమ్మ గారు ఎంతో కృషి చేశారు. ఎందుకంటే మేమంతా ఒక ఎత్తైతే మా అందరికంటే ముందే లేస్తారు సారు. పిల్లలు వచ్చాక పిల్లలే ప్రపంచం అయిపోయింది ఆయనకి. మాకు కూడా దొరకటం లేదు. అంతలా చేస్తున్నారు ఈ కన్యాగురుకులాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని. అందులో నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఏమైనా చెప్పమ్మా అని. అదే మీ ముందు అందరూ కూడా ప్రదర్శించారు. శ్రీ సూక్తం కూడా నేర్చుకున్నారు. 20 రోజుల్లో మేమే ఒక ఏదైనా స్తోత్రం నేర్చుకోవాలి రమమ్మ గారు చెప్తే అనేది చాలా చాలా కష్టపడతాము. అలాంటిది 20 రోజుల్లో వీళ్ళు గణపతి వందనం, శ్రీ సూక్తం, సప్తశ్లోకి, గురుగారికి ఇష్టమైన భజనలు కొన్ని నేర్చుకున్నారంటే నేనే అసలు నమ్మలేకపోయినా. అంత చురుగ్గా ఉన్నారు పిల్లలు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని గురువమ్మ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ. నాకు ఇక్కడికి రావడం చాలా అదృష్టం అండి. ఇక్కడ అమ్మ ఉంది, అమ్మ చూసుకుంటుంది అన్న ధైర్యంతో వదిలి వెళ్ళాము. ఇప్పుడేమో ఉంటాను కంప్లీట్గా, నేను ఇక్కడ ఉండి చదువుకుంటానమ్మా అంటుంది. చాలా అదృష్టం అండి. ఇక్కడికి రావడం అనేది అమ్మవారి ఆజ్ఞతో వచ్చినట్టు అనిపించింది అండి. మాకు అమ్మవారు కరుణ చూపించింది కాబట్టి ఇక్కడికి రాగలిగాం మా పిల్లలతో. మా పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిసిప్లిన్గా ఉన్నారండి. సాంప్రదాయబద్ధంగా అయితే చాలా మాకు బాగా నచ్చింది. మా పిల్లలు అసలు లెక్కలంతే ఏదో నాకు తెలియదు అండి. నాలా చదువుకోకూడదు అనుకుంటున్నాను, కానీ అలాగే బాగా చదువుతారని ఇక్కడికి జాయిన్ చేశాను. అంటే మనం ఇంటి దగ్గర కాన్వెంట్కి పంపించేటట్టయితే అక్కడ ఇంగ్లీష్ సబ్జెక్టు ఈ సబ్జెక్టులో నేర్పిస్తారు, కానీ ఆధ్యాత్మికంగా ఏమైనా నేర్చుకోవాలి అంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం అనేది ఇక్కడ మనం గేట్లో నుంచి బయటికి లోపలికి రావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఎవరికైనా సరే. అది మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందువల్ల మనందరం ఇక్కడికి వచ్చాము అంటే చాలా గర్వకారణం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటాను నేను. కానీ గురువుగారు ఎప్పుడో అనుకున్న కళని ప్రభాకర్ సారు, అమ్మ ఈ విధంగా అనడం, అందులో మన పిల్లలు ఉండడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది మాత్రం జన్మజన్మల పుణ్యమే. సార్, మీరు సంస్థలో రాజరాజేశ్వర దేవి టెంపుల్లో మరి దేవపురం మరి పిల్లలకి ఎంత విద్య బుద్ధులు నేర్పుతున్నారంటే మీరందరూ కూడా ఎంత కృషితో పట్టుదలతో మంచి మంచి చదువు చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలని, మంచి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ప్రజలకి ఈ దేశానికి రాష్ట్రానికి కూడా సేవ చేసి తల్లిదండ్రులకి మన గ్రామానికి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని, మరి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా మీరు ఈ పిల్లలకి మంచిగా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు. చాలా చాలా బాగుంది ఇవాళ. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. గురువుగారు అనుకున్నవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. సో ఆయన చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనమూర్తి గారు, సత్యవతి,
ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి పిల్లలందరికీ అన్నీ నేర్పిస్తున్నారు. వాళ్ళకి సహాయంగా రమ ప్రభాకరు, రాధ, అనంత అందరూ కూడా అన్ని విధాలా సహాయాలు చేస్తున్నారు. అందరూని పిల్లలందరూ కూడా బాగా నేర్చుకుంటున్నారు. ఇంకా బాగా నేర్చుకుని మీరందరూ బాగా వృద్ధిలోకి రావాలి. ఓకే, అందరికీ శుభాభివందనాలు. బాగా నేర్చుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుత్రే నమః. శ్రమకూర్చి మా సర్పంచ్ గారు వీళ్ళందరికీ అవన్నీ అందించి చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.